Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ తుస్సు మనిపించారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని తుపాన్ అని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆయన పవర్ఫుల్ లీడర్ అని కూడా అంతా అనుకున్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ కూటమిలో ఆయనది కూడా కీలకమైన పాత్ర. మరి 2 నెలల అధికారంలో పవన్ తనదైన నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారా అన్నది ఒక చర్చకు వస్తోంది. అదే సమయంలో పవన్ అన్న ముద్ర ప్రభుత్వం ఎక్కడ ఏది అన్నది కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి పవన్ రీల్ లైఫ్లో హీరో పాత్రలు వేశారు. ఆయన చెప్పే డైలాగులు థియేటర్లలో మోతమోగేవి. మరోవైపు చూస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వారాహి రథమెక్కి చేసిన కామెంట్స్ కానీ, నవశకాన్ని తీసుకుని వస్తాను, ఏపీని ఎక్కడో ఉంచుతానని చెప్పిన మాటలు కానీ జనాల చెవులలో ఇప్పటికీ గింగిర్లు తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనూ పదే పదే ఒక డైలాగ్ చెప్పేవారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని, నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించండి చాలు అన్నారు. కానీ జనాలు పవన్ ఒక్కడనే కాదు, ఆ పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించి చట్టసభలకు పంపారు. పవన్ కూటమి అంటే దానిని గెలిపించి బంపర్ మెజారిటీతో అందలం ఎక్కించారు. అలా ఉప ముఖ్యమంత్రి పదవిలో పవన్ ఉన్నారు. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పైలట్ అయితే పవన్ ఉప ముఖ్యమంత్రిగా కో పైలట్ అన్నమాట. అయితే గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. ఆయన ఫుల్ సైలెంట్ అయిపోయారు. పవన్ది ఒక పార్టీ, దాని పేరు జనసేన. ఆయన పార్టీకి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంది. ఆయన కూడా ఎన్నికల ముందు ప్రజలకు కొన్ని హామీలు తమ పార్టీ తరఫున ఇచ్చారు. కానీ చిత్రంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలో జనసేన బ్రాండ్ ఎక్కడా కనిపించడం లేదు. 2014 నుంచి 2019 దాకా నడిచిన టీడీపీ ప్రభుత్వంగానే ఉంది తప్ప కూటమి ప్రభుత్వం అని ఎక్కడా అనుకోవడానికి ఛాన్స్ లేదని అంటున్నారు. పవన్ కలెక్టర్ల మీటింగులలో కానీ, ఇతర ముఖ్య వేదికల వద్ద కానీ, అసెంబ్లీ సమావేశాలలో కానీ చంద్రబాబుని పట్టుకుని ఆయన అపరిమితమైన అనుభవం కలిగిన వారు అని కీర్తించడమే పనిగా పెట్టుకున్నారని అంటున్నారు. నిజమే, చంద్రబాబు సీనియర్ నేతనే. అదే సమయంలో జనసేన తరఫున పవన్ కూడా తన పార్టీ పరంగా కొన్ని విలువైన సూచనలు చేయవచ్చు కదా అని అంటున్నారు. ఆఖరకు కేబినెట్ మీటింగ్ పెడితే అక్కడ కూడా చంద్రబాబు ఏం చెబితే దానికి పవన్ తల ఊపుతున్నారు. ఏమీ చేసేది లేదని జనసేనలోనే చర్చగా వస్తోంది. టీడీపీ పెద్ద పార్టీ కావచ్చు, అంత మాత్రం చేత కూటమి పక్షాలు తమ అభిప్రాయాలను చెప్పకూడదని ఎక్కడా లేదు కదా. పైగా పవన్ మార్క్ పాలిటిక్స్ కొత్తగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ ఏం చేసినా, చంద్రబాబు ఏం చెప్పినా భేష్ అనడానికి జనసేన అనే పార్టీ వేరేగా ఎందుకు అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి చూస్తే టీడీపీ 4 దశాబ్దాలకు పైబడిన ఒక పాత పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు కొత్తగా మారిపోయి చేసేది ఉండదు, ట్రెడిషనల్గానే ఉంటుంది. అలాగే గతంలో వచ్చిన వాటిని అలా ఫాలో అవుతూ ఉంటుంది. కానీ జనసేన అలా కాదు. యూత్కి, కొన్ని వర్గాలకు ఎంతో ఎక్కువగా కనెక్ట్ అయిన పార్టీ. జనసేన టీడీపీ కూటమిలో ఉంటుంది. కొత్తగా ప్రభుత్వం నడక సాగుతుంది అనుకుంటే కొత్త సీసాలో పాత సారాగా వ్యవహారం సాగుతోందని అంటున్నారు. పవన్ తనదైన పాత్రను సమర్థంగా పోషిస్తారని కూడా అంతా అనుకున్నారు. ఎందుకంటే పవన్ ఒక తుపాన్ అని కదా అందరి భావన. ఇదే మాటను మోడీ కూడా అన్నారు. మరి చూస్తే 2 నెలలు దాటింది, పవన్ మార్క్ ఎక్కడా లేదు, తన సొంత శాఖలోనూ లేదు, మొత్తం ప్రభుత్వంలోనూ లేదు. అసలు జనసేన టీడీపీ పాలు చక్కెర మాదిరిగా కలిసిపోతూ ముందుకు పోతున్నాయి. అదే విజయం అని కూడా పవన్ భావిస్తున్నట్లుగా ఉన్నారు. దేనికి ఎక్కడా సొంత అభిప్రాయం చెప్పకపోతేనే కూటమి ప్రభుత్వం విభేదాలు లేకుండా సక్సెస్ అయినట్లుగా ఆయన భావిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. లేకపోతే పవన్కి జనసేనకు ఉన్న పొలిటికల్ ఫిలాసఫీ ఏమైందని అంతా అంటున్నారు. తుపాను మాదిరిగా పవన్ పాలన ఏమీ లేదని కూడా అంటున్నారు. ఇక పవన్ ఏం చెప్పినా టీడీపీ వాళ్ళు పెద్దగా రియాక్ట్ కావడం లేదని కూడా అంటున్నారు. బయటకు చూస్తే టీడీపీ అనుకూల మీడియా కానీ ఛానళ్ళు కానీ పవన్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది అన్నట్లుగా చెబుతున్నాయి, రాస్తున్నాయి. కానీ ఇన్సైడ్ అంత లేదని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ తుపాను కాదని, ఆయన 2 నెలల పాలనలో మార్క్ లేకపోవడం మాత్రం మైనస్గానే చెప్పుకుంటున్నారు.